గత నెల 18 నుండి ఏదైతే కంటిన్యూగా తిరుమల లడ్డు విషయంలో అది జరిగింది, కల్తీ జరిగింది. కల్తీ కాదు అది కుట్ర, వాస్తవంగా జరిగితే కనుక అది మనం అప్పటి నుంచి మాట్లాడుకుంటాం. అదే ప్రజలకి నమ్మేలాగా నచ్చేలాగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పత్రికలు ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలని ఎలా డౌన్ ప్లే చేసినాయి, అది హైలైట్ చేసి ఎలా డౌన్ ప్లే చేసినాయి. అదే సందర్భంలో ఇన్ని రోజులు ఎలా రాయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతా వచ్చినటువంటి పత్రిక ఎలా రివర్స్లో ఇవాళ ధైర్యంగా రాసుకొచ్చింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఇవాళ ఈ ముగ్గురు రాసినటువంటి తిరుపతి లడ్డూకి తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి అంశంలో నెయ్యి కల్తీ వివాదంపై సిట్నే కొనసాగించాలా, స్వతంత్ర సంస్థను వేయాలా, ఈనాడు రాసుకొచ్చింది. సేమ్ దాదాపుగా 100కి 90% జ్యోతి కూడా అదే రాసింది. వీళ్ళిద్దరి వార్త కాన్సెప్ట్ ఏంటంటే శ్రీవారి లడ్డు తయారులో కల్తీ నేను వినియోగించారన్న ఆరోపణలపై దర్యాప్తును కేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కొనసాగించాలి లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. అసలు విషయం ఏంటి, అసలు లడ్డు కల్తీ ఎట్లా ఉంది ఏంటి, ఇవన్నీ ప్రశ్నల్ని పక్కన పెట్టేసి దేంతో దర్యాప్తు చేద్దామని అడిగింది అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. అదే సందర్భంలో లడ్డూ తయారీలో జంతు కొవ్వుతో కూడి నెయ్యిని వాడారనే అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని, ధార్మిక కార్యకలాపాలు నిర్వహించే ట్రస్టులు ప్రసాదం తయారీదారులు నియంత్రిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, 4 పిటిషన్లు దాఖలైనవి అంటూ ఇక అదంతా రాసుకొచ్చి ఓవరాల్గా వచ్చేటప్పటికి సిట్నే కొనసాగించాలా, స్వతంత్ర సంస్థను వేయాలన్న దాని చుట్టూతోనే ఈనాడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. అదే సందర్భంలో సాక్షి వచ్చేటప్పటికి ఎట్లాంటి ఆధారాలు లేవు, చంద్రబాబు కొవ్వు ప్రకటన మీద సుప్రీంకోర్టు కన్నెర్ర, కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలీదా, ముఖ్యమంత్రి ప్రకటనలకు పూర్తి విరుద్ధంగా టీటీడీ ఈఓ ప్రకటన ఉంది, కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది, సీఎం చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాలు లేవు, దర్యాప్తునికి ఆదేశించినప్పుడు పదాల గార్డ్ ఎంతమాత్రం అవసరం లేదు, ఎన్డీడీపీ నివేదిక జూలైలో వస్తే ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడినట్టు, జూలైలో వచ్చిన నివేదికపై అప్పుడే ఎందుకు మాట్లాడలేదు, నెయ్యిలో జంతు కోకొలిపారంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు, అసలు ఈ ప్రకటన చేయడానికి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఆ లడ్డూల్ని పరీక్షల నిమిత్తం ఎందుకు పంపలేదు, ప్రెస్ ముందుకు వెళ్లే ముందు లడ్డూలు పరీక్షించడం సరైనదని సీఎం భావించలేదా, బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవాళ్ళు అలాంటి ప్రకటనలు చేయవచ్చా, దానివల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా, అది కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా, లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారనేందుకు ప్రస్తుతం ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు, దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచడం చంద్రబాబుని ఉద్దేశించి సుప్రీంకోర్టు మాట్లాడింది అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. ఇక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీలకి అనుగుణమైనటువంటి కోణాలని టచ్ చేసేటటువంటి ప్రయత్నంతో వార్తలు రాసుకొచ్చినటువంటిది. ఓవరాల్గా అయితే 3వ తారీఖు ఏం జరుగుతుంది అన్నటువంటిది, యావత్ హిందూ సమాజం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి హిందువు చూస్తున్నారు ఫైనల్గా ఏం జరుగుతుందనేది.